ఆనందం బై ఓషో చాప్టర్ 1 సంతోషం అంటే ఏమిటి. సంతోషానికి లక్ష్య సిద్ధితో పని లేదు. సంతోషానికి కోరికతో పని లేదు. సంతోషానికి ధనం, అధికారం, ప్రతిష్టలతో పని లేదు. సంతోషానికి చైతన్యంతో పని ఉంది, నీ శీలంతో కాదు. సబ్ చాప్టర్ అది నీ మీద ఆధారపడి ఉంది. సంతోషం అంటే ఏమిటి? క్వశ్చన్ మార్క్. అది నీ చైతన్య స్థితిపై లేదా చైతన్య రహిత స్థితిపై ఆధారపడి ఉంది. మర్ఫీ సూక్తులలో సుప్రసిద్ధమైనది ఒకటి ఉంది, మనుషులలో రెండు రకాలు ఉంటారని అతడు అంటాడు. ఒక రకం మానవజాతిని రెండు రకాలుగా విభజిస్తే మరొకటి మానవజాతిని అసలు విభజించదు. నేను మొదటి కోవకి చెందుతాను. మానవజాతిని రెండు రకాలుగా విభజించవచ్చు, నిద్రపోయేవారు, జాగరూకతతో ఉన్నవారు, ఈ రెండింటి మధ్యలో కొందరు. నీ చైతన్యంలో నువ్వు ఎక్కడ ఉన్నావో దానిపై ఆధారపడి ఉంటుంది నీ సంతోషం. నువ్వు నిద్రపోతే సుఖానుభూతే సంతోషం. సుఖానుభూతి అంటే ఇంద్రియజన్యమైన అనుభూతి, శరీరం ఇవ్వలేని అనుభూతిని దాని ద్వారా బలవంతంగా పొందాలని, శరీరం ద్వారా సంతోషం పొందాలని వీలైనన్ని విధాల ప్రయత్నిస్తున్నారు ప్రజలు. శరీరం క్షణికమైన సుఖానుభూతిని ఇవ్వగలదు. ప్రతి సుఖానుభూతికి సమతుల్యంగా అంటే బాధ అదే దశలో ఉంటుంది. ద్వంద్వ ప్రపంచంలో శరీరం ఉండడం వలన ప్రతి సుఖానుభూతిని తద్విరుద్ధమైనది అనుసరిస్తుంది. రాత్రిని అనుసరించి పగలు ఎలా వస్తుందో అలానే మరణానంతర జీవితం, జీవితం తర్వాత మరణం అనుసరిస్తాయి. ఇది ఒక విషవలయం. మీ సుఖాన్ని అనుసరించి బాధ, బాధ తరువాత సుఖం వస్తాయి. కానీ నువ్వు ఎప్పటికీ శాంతిగా ఉండలేవు. సుఖానుభూతి పొందుతున్నప్పుడు దానిని పోగొట్టుకుంటానేమోనని భయపడతావు. ఆ భయం దాన్ని విషపూరితం చేస్తుంది. బాధలో మునిగినప్పుడు వ్యధపాలవుతావు. దానిలో నుంచి బయటపడడానికి చేసే అన్ని రకాల ప్రయత్నాలన్నీ మళ్ళీ అందులోనే పడటానికే. బుద్ధుడు దానిని జననమరణాల చక్రం అన్నాడు. ఈ చక్రాన్ని అంటిపెట్టుకుని దానితోనే కదులుతుంటావు. ఈ చక్రం కదులుతూనే ఉంటుంది. కొన్నిసార్లు సుఖం పైకి వస్తే కొన్నిసార్లు బాధ పైకి వస్తుంది. ఆ రెండు శీలల మధ్య మనం నలుగుతుంటాం. కానీ నిద్రపోయే మనిషికి వేరే ఏమీ తెలియదు. అతడికి శారీరక అనుభూతులు, ఆహారం, కామం, అవే అతడికి తెలుసు. ఇదే అతడి ప్రపంచం. ఈ రెండింటి మధ్యనే అతడు కదులుతూ ఉంటాడు. తిండి, కామం, ఈ రెండు అతడి శరీరానికి రెండు కోసలు. కామాన్ని అణిచివేస్తే తిండికి బానిస అవుతాడు, తిండిని అణిచివేస్తే కామానికి బానిస అవుతాడు. శక్తి పెండ్యూలంలా కదులుతూ ఉంటుంది. సుఖం అని దేనిని అంటామో అది కేవలం అతడి ఉద్విగ్నత నుంచి పొందే ఉపశమనం. కామశక్తి కూడా పెరుగుతుంది, భారంగా అనిపిస్తుంది. ఉద్విగ్నతకి లోనవుతావు, దానిని వదలాలి అనిపిస్తుంది. నిద్రపోతున్న మనిషికి కాముకత అనేది ఒక ఉపశమనం, ఒక తుమ్ము లాంటిది. అది ఉపశమనం తప్ప వేరే ఏమీ ఇవ్వదు. ముందు ఉన్న ఉద్విగ్నత ఇప్పుడు ఉండదు, కానీ అది మళ్ళీ పోగవుతుంది. ఆహారం నాలుగకి రుచిని ఇస్తుంది. జీవించడానికి అది అంత అవసరం లేదు, కానీ చాలామంది తినడానికి బ్రతుకుతున్నారు, చాలా తక్కువ మంది బ్రతకడానికి తింటున్నారు. కొలంబస్ కథ అందరికీ తెలిసిందే. అది చాలా దూర ప్రయాణం. 3 నెలలు వారు నీరు తప్ప మరేమీ చూడలేదు. ఒకరోజు కొలంబస్ ఒక ద్విచక్రాన్ని చూస్తుంటే చెట్లు కంపించాయి. ఆ చెట్టు చూసి కొలంబస్ ఆనందపడ్డాడని అనుకుంటే నీకు ఏమీ అర్థం కానట్లే. 2 యువకులు డేటింగ్కి వెళ్ళారు. మొదటిసారి సమావేశంలో ఆనందంగా కాలం గడిపే మార్గాన్ని అన్వేషిస్తూ యువకుడు ఆ యువతిని బౌలింగ్ ఆడతావా అని అడిగాడు. తనకు ఇష్టం లేదు అంది ఆమె. సినిమాకి వెళదాం అని అన్నాడు, అది కూడా వద్దంది. వేరొక దాన్ని గురించి ఆలోచిస్తూ సిగరెట్ ఇవ్వబోయాడు. ఆమె నిరాకరించింది. కొత్త డిస్కోలో తాగుతూ నృత్యం చేస్తావా అన్నాడు. ఆసక్తి లేదు అంటూ నిరాకరించింది. నిరాశతో ఆ రాత్రి ప్రేమించుకోవడానికి తన ఇంటికి వస్తావా అని అడిగాడు. వెంటనే ఆమె సంతోషంగా అంగీకరించింది. భావోద్రేకంతో ముద్దిచ్చి సంతోషంగా కాలం గడపడానికి మిగిలినవి ఏమీ అక్కర్లేదు అని చెప్పింది.
దేన్నైతే మనం సంతోషం అంటున్నామో అది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎరుక లేని వ్యక్తికి సంతోషం అంటే ఇంద్రియజన్యమైన అనుభూతులే. ఒక అనుభూతి నుంచి మరొక అనుభూతికి పరుగులు పెడతాడు. చిన్న చిన్న అనుభూతుల కోసం బ్రతుకుతాడు. అతడి జీవితం బాహ్యమైనది. అతడి జీవితం లోతు లేనిది, శ్రేష్టత లేనిది. పరిమాణం ఉన్న ప్రపంచంలో బ్రతుకుతాడు. సుషుప్తావస్థలోనో జాగృతిలోనో కాక రెండింటికి మధ్యలో ఉండేవారు కొందరు సరిహద్దులో ఉంటారు. కొంత నిద్రలో కొంత మేల్కొని ఉంటారు. ప్రాతకాల సమయంలో అలాంటి అనుభూతి కొన్నిసార్లు కలుగుతుంది. నిద్రమత్తులో ఉంటావు కానీ నువ్వు నిద్రపోవడం లేదు. ఎందుకంటే ఇంట్లో శబ్దాలు వింటున్నావు. నీ భాగస్వామి టీ తయారు చేస్తుంటే కెటిల్ శబ్దాలు, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి తయారవుతూ చేసే శబ్దాలు, ఇవన్నీ వినగలవు. కానీ నువ్వు నిద్ర మేల్కొని లేవు. అస్పష్టంగా మందంగా ఈ శబ్దాలు తాకుతాయి. నీకు జరుగుతున్న వాటికి మధ్య చాలా దూరం ఉన్నట్లు అనిపిస్తుంది. అది కలలో భాగంగా అనిపిస్తుంది. అది నిజంగా కల కాదు. రెండింటికి మధ్య స్థితిలో ఉంటావు. ధ్యానం మొదలుపెట్టినప్పుడు అదే జరుగుతుంది. ధ్యానం చేయని వాడు నిద్రపోతాడు, కలలు కంటాడు. ధ్యాని నిద్రావస్థ నుంచి మేలుకో వైపు కదులుతాడు. అప్పుడు సంతోషానికి పూర్తిగా వేరే అర్థం ఉంటుంది. పరిమాణం కన్నా శ్రేష్టత ఎక్కువ ఉంటుంది. భౌతికత కన్నా మానసికత ఎక్కువగా ఉంటుంది. ధ్యాని సంగీతాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదిస్తాడు. పద్యాలు మరింత ఎక్కువగా ఆస్వాదిస్తాడు. దేనినైనా సృష్టించడాన్ని మరింత ఎక్కువగా ఆనందిస్తాడు. ప్రకృతిని, దాని అందాన్ని ఆస్వాదిస్తాడు. నిశ్శబ్దాన్ని ఆనందిస్తాడు. ఇంతకుముందు ఎప్పుడూ ఆనందించని వాటి పట్ల ఆనందపడతాడు. ఇది చాలా కాలం ఉంటుంది. సంగీతం ఆగిపోయినా నీలో అది తచ్చాడుతూనే ఉంటుంది. కానీ ఇది ఉపశమనం కాదు. సుఖానుభూతికి, సంతోషానికి ఉన్న తేడా ఏమిటంటే అది ఉపశమనం కాదు. అది ఒక సంపన్నత. నువ్వు పరిపూర్ణతతో నిండి పొంగి పొర్లటం మొదలు పెడతావు. మంచి సంగీతాన్ని వింటున్నప్పుడు నీలో ఏదో కదలిక, స్వర సామరస్యత పెరుగుతుంది. నువ్వే శ్రావ్యతతో నిండుతావు, లేదా నృత్యం చేస్తావు. అకస్మాత్తుగా నీ శరీరాన్ని మరచిపోతావు. నీ శరీరం తేలికవుతుంది. గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతావు. అకస్మాత్తుగా నువ్వు భిన్నంగా ఉండే అఖండంలో ఉంటావు. అహం మరి అంత ఘన పదార్థం కాదు. నృత్యకారుడు కరిగి నృత్యంలో కరిగిపోతాడు. ఆహారం ద్వారా, కామం ద్వారా పొందే సుఖం కన్నా ఇది చాలా గొప్పగా, చాలా లోతుగా ఉంటుంది. దీనికి ఓ లోతు ఉంది, కానీ అదే పరమం కాదు. నువ్వు పూర్తిగా మేల్కొన్నప్పుడు, బుద్ధుడివైనప్పుడు, నిద్రంతా పోయినప్పుడు, కలగనడం మానినప్పుడు, నువ్వు పూర్తిగా కాంతితో నిండినప్పుడు, నీలో చీకటి తొలగినప్పుడు అదే అంతిమం అవుతుంది. చీకటంతా తొలగించి చీకటితో అహం పోయింది. ఉద్వేగాలు, తాపాలు, ఆరాటాలు మాయమయ్యాయి. పూర్తిగా అసంతృప్తితో ఉంటావు. వర్తమానంలో బ్రతుకుతావు. గతం, భవిష్యత్ ఇక లేనే లేదు. ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా ఇక్కడ ఉన్నావు. ఈ నిమిషమే అంతా, ఇప్పుడు, నౌ అన్నదే అసలైన కాలం. ఇదొక్కటే స్థలం. అకస్మాత్తుగా పూర్తి ఆకాశమంతా నీలోకి పడుతుంది. ఇదే పరమానందం. ఇదే నిజమైన సంతోషం. పరమానందం కోసం వెతుకు. అది నీ జన్మ హక్కు. సుఖానుభూతుల అరణ్యంలో తప్పిపోకు. కొద్దిగా పైకి లే. సంతోషాన్ని చేరుకో, మరియు ఆ తరువాత పరమానందాన్ని పొందు. సుఖానుభవం పశుతత్వం. సంతోషం మానవ లక్షణం. పరమానందం దైవత్వం. సుఖానుభూతి నిన్ను కట్టిపడేస్తుంది. అది ఒక దాస్యం. అది నిన్ను బంధిస్తుంది. సంతోషం కొద్ది స్వేచ్ఛని ఇస్తుంది. కొద్ది స్వేచ్ఛ మాత్రమే. పరమానందం పరిపూర్ణమైన స్వాతంత్రం. నువ్వు పైకి కదలటం మొదలు పెడతావు. అది నీకు రెక్కలిస్తుంది. సాంద్రమైన భూమిలో నీకు ఇక ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఆకాశంలో భాగం అవుతావు. తేలికగా అవుతావు. అనంతానివి అవుతావు. సుఖానుభూతి ఇతరులపై ఆధారపడి ఉంటుంది. సంతోషం ఇతరులపై అంతగా ఆధారపడి ఉండదు. కానీ అది నువ్వు వేరే. పరమానందం ఎవరిపైనా ఆధారపడదు. అది నువ్వు ఒకటే. అది నీ ఉనికి. అది నీ సహజ ప్రకృతి. సబ్ చాప్టర్ 2.
ఉపరితలం నుంచి కేంద్రానికి. గౌతమ బుద్ధుడు చెప్పాడు, సుఖానుభూతి ఉంది, మరి పరమానందం ఉంది. మొదటిది వదులు, రెండవది సొంతం చేసుకో. వీలైనంత గాఢంగా దీనిని గురించి ధ్యానించు, ఎందుకంటే దానిలో ప్రధానమైన సత్యాలలో ఒకటి ఉంది. సుఖానుభవం, సంతోషం, ఆనందం, పరమానందం అన్న నాలుగు పదాలను సరిగా అర్థం చేసుకోవాలి, యోచించాలి. సుఖానుభూతి శారీరకం, శరీర ధర్మశాస్త్రం. సుఖానుభూతి జీవితంలో చాలా బాహ్యమైనది, ఉద్దీపన మాత్రమే. అది కామానికి సంబంధించి కావచ్చు, వేరే ఇంద్రియాలకు సంబంధించింది కావచ్చు, ఆహారం పట్ల వ్యామోహం కావచ్చు. కానీ అది శరీరంలోనే పాతుకుని ఉంది. శరీరమే నీ పరిధి, నీ చుట్టుకొలత, అది నీ కేంద్రం కాదు. ఆవరణ పరిధిలో నివసించడం అంటే నీ చుట్టుపక్కల జరిగే అన్నిటి దయపై బ్రతకటమే. సుఖానుభూతులు వెతికే మనిషి ప్రమాదాల అధికారానికి లోబడి ఉంటాడు. సముద్రంలోని అలలు గాలి ప్రభావానికి లోబడి ఎలా ఉంటాయో అలానే దృఢంగా గాలి వీస్తే అలలు ఉంటాయి. గాలి ఆగినప్పుడు అవి మాయమవుతాయి. వాటికి స్వతంత్రమైన ఉనికి లేదు, అవి ఆధారపడి ఉంటాయి. వెలుపలి వాటిపై ఆధారపడి ఉన్న ఏదైనా దాస్యాన్ని తెచ్చుకున్నట్లే. సుఖానుభూతి వేరొకరిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక స్త్రీని ప్రేమిస్తే అదే నీకు సుఖానుభూతి అయితే ఆ స్త్రీ నీపై అధికారి అవుతుంది. నువ్వు ఒక పురుషుడిని ప్రేమిస్తే అదే నీ సుఖానుభూతి అయితే అతడు లేకుండా నువ్వు నిరాశ చెందితే, దుఃఖం బాధ నీకు కలిగితే అప్పుడు నీ కోసం నువ్వే ఒక దాస్యాన్ని సృష్టించుకుంటున్నావన్నమాట. ఒక చెరసాలని సృష్టించుకున్నావు, స్వేచ్ఛ పోగొట్టుకున్నావు. నువ్వు ధనం అధికారం అన్వేషిస్తుంటే డబ్బు పైన అధికారం పైన ఆధారపడి ఉంటావు. డబ్బు పోగు చేసుకుంటూ ఉండే మనిషికి ధన సంపాదనే అతడికి సుఖం ఇస్తే అతడు ఇంకా దుఃఖం పొందుతాడు. ఎందుకంటే ఎంత ఎక్కువగా ధనం ఉంటే అంత ఎక్కువగా అతడు కోరుకుంటాడు. ఎంత ఎక్కువ సంపాదిస్తాడో అంత ఎక్కువగా అది పోగొట్టుకుంటానేమో అన్న భయానికి లోనవుతాడు. అది రెండు ప్రక్కల పదునున్న కత్తి. ఇంకా కావాలనుకోవడం కత్తి ఒకవైపు పదును. ఎంత ఎక్కువ ఆపేక్షిస్తే అంత ఎక్కువ కోరుకుంటావు. ఏదో లేదని ఎంత ఎక్కువ అనుకుంటావో అంత శూన్యంగా ఖాళీగా నీకు నువ్వే అనిపిస్తావు. నీకు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా అది ఎవరైనా దొంగిలిస్తారనే భయం. అది దొంగిలించబడుతుంది అన్నది కత్తికి రెండవ వైపున్న పదును. బ్యాంకు దివాలా తీయవచ్చు, దేశంలో రాజకీయ పరిస్థితి మారవచ్చు, కమ్యూనిజం మారవచ్చు. 1000 విషయాలపై నీ డబ్బు ఆధారపడి ఉంటుంది. నీ ధనం నిన్ను ఒక అధికారిని చేయదు, అది నిన్ను ఒక బానిసని చేస్తుంది. సుఖానుభూతి ఉపరితలానికి సంబంధించింది కాబట్టి అది బయటి పరిస్థితులపై ఆధారపడక తప్పదు. అది ఒక ఉద్దీపన మాత్రమే. ఆహారం సానుభూతి అయితే నిజంగా అనుభవించింది ఏమిటి? కేవలం రుచి. ఒక్క క్షణంసేపు నాలుకపై ఉన్న జిహ్వ గ్రంథాలను ఆహారం దాటుతున్నప్పుడు సుఖానుభూతి అని నువ్వు ఒక అనుభూతిని పొందుతావు. అది నీ వ్యాఖ్యానమే. ఈరోజు అది సుఖానుభూతిలా కనిపించవచ్చు, రేపు అలా అనిపించకపోవచ్చు. ప్రతిరోజు ఒకే ఆహారం తింటుంటే నీ రుచి మొగ్గలు ఆ అనుభూతిని స్వీకరించే స్థితిలో ఉండకపోవచ్చు. త్వరలోనే నీకు దాని పట్ల విరక్తి పుట్టవచ్చు. మనుషులకి విరక్తి వచ్చేది ఈ విధంగానే. ఒకరోజు ఒక స్త్రీ లేదా పురుషుడికి సహవాసాన్ని వాంఛించవచ్చు. మరుదినమే ఆ వ్యక్తిని వదిలించుకునే మార్గాన్ని నువ్వు అన్వేషించవచ్చు. అదే వ్యక్తి ఏమీ మారలేదు. ఇంతలోనే ఏమైంది? ఆ రెండో వ్యక్తితో విసిగిపోయావు. ఎందుకంటే కొత్తదాన్ని అన్వేషించడంలో అసలైన ఆహ్లాదం ఉంది. ఆ వ్యక్తి ఇప్పుడు ఎంతమాత్రం కొత్త కాదు, వారి సామ్రాజ్యంతో నీకు పరిచయం అయింది. ఆ వ్యక్తి శరీరంతో, శరీరపు వంపులతో, స్పర్శతో నీకు పరిచయం అయింది. క్రొత్తదాన్ని ఇప్పుడు మనస్సు ఆపేక్షిస్తుంది. మనసు ఎప్పుడు ఏదో ఒక కొత్తదాన్ని ఆపేక్షిస్తుంది. ఆ విధంగా మనసు నిన్ను ఎక్కడో భవిష్యత్తుతో కట్టివేస్తుంది. నిన్ను ఆశపడుతూ ఉండేలా చేస్తుంది. కానీ అది ఎప్పుడూ నెరవేరదు. అది కొత్త ఆశలు, కొత్త కోరికలు మాత్రమే సృష్టించగలదు. చెట్లపై ఆకులు ఎలా పెరుగుతాయో అలాగే మనస్సులో కోరికలు ఆశలు పెరుగుతాయి. నువ్వు కొత్త ఇల్లు కావాలనుకున్నావు,
అది నీకు ఇప్పుడు ఉంది, మరి సుఖం ఎక్కడ? నీ లక్ష్యాన్ని నువ్వు సాధించినప్పుడు ఒక్క క్షణం అది అక్కడ ఉంది. ఒకసారి లక్ష్యాన్ని సాధించిన తర్వాత నీ మనసుకి అందులో ఎంతమాత్రం ఆసక్తి ఉండదు. అది క్రొత్త కోరికల గూటిని అల్లడం మొదలు పెడుతుంది. మరింత పెద్ద ఇంటిని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఏ విషయమైనా ఇంతే, సుఖానుభూతి నాడీ విధానాన్ని ప్రభావితం చేసి విధానాన్ని ప్రభావితం చేసి నిన్ను వ్యాకులతతో సంక్షోభంలో ఉంచుతుంది. ఎన్నో కోరికలు ప్రతి కోరిక శ్రద్ధ వహించమని అరిచేవే. పిచ్చి కోరికల గుంపులోకి బలిపశువులా మిగులుతావు. అవి పిచ్చివి, ఎందుకంటే తీర్చబడలేవు గనుక. వివిధ దిక్కుల నుంచి నిన్ను లాగుతూనే ఉంటాయి. నువ్వు ఒక వైరుధ్యానివి అవుతావు. ఒక కోరిక ఎడమవైపుకి మరొకటి కుడివైపుకి తీసుకుని వెళుతుంది. ఏకకాలంలో రెండింటిని పోషిస్తావు. అప్పుడు నీలో చీలిక గమనిస్తావు. విభజింపబడినట్లు, రెండుగా చీలినట్లు నీకు అనిపిస్తుంది. ముక్కలు ముక్కలుగా అవుతున్నట్లు అనిపిస్తుంది. వేరెవ్వరూ దీనికి కారణం కారు. సుఖానుభూతిని కోరుకునే తెలివితక్కువతనం వలన ఈ పరిస్థితి వస్తుంది. ఇది ఒక క్లిష్టమైన విషయం. సుఖానుభూతిని కోరుకునేది నువ్వు ఒక్కడివే కాదు, నీలాంటి కోట్లాది ప్రజలు ఆ సుఖానుభూతులనే కోరుకుంటారు. అందుకే పెద్ద పెనుగులాట, పోటీ, హింస, యుద్ధం ఉంటుంది. అందరూ ఒకరికొకరు శత్రువులు అవుతారు. ఎందుకంటే అందరూ అదే లక్ష్య సాధనలో ఉన్నారు. అందరూ అవి పొందలేరు కాబట్టి పోరాటం పూర్తిగా ఉండాలి. ప్రతిదీ నువ్వు పణంగా పెట్టాలి. ఏమీ లేని దానికి, ఎందుకంటే నువ్వు పొందినప్పుడు నువ్వు పొందేది ఏమీ లేదు. ఈ పెనుగులాటలోనే జీవితం అంతా వృధా అవుతుంది. పండగల గడపవలసిన జీవితం అనవసరమైన సాగదీసిన పెనుగులాట అవుతుంది. నువ్వు సుఖానుభూతి అన్వేషణలో మునిగినప్పుడు ప్రేమించలేవు. ఎందుకంటే సుఖానుభూతిని అన్వేషించే వ్యక్తి మరో వ్యక్తిని సాధనంగా ఉపయోగించుకుంటాడు. వేరొకరిని సాధనంగా ఉపయోగించుకోవడం అన్నది చాలా అవినీతికరమైన పని. ఎందుకంటే ప్రతి వ్యక్తి తనకు తానే హద్దు కావాలి. వేరొకరిని సాధనగా ఉపయోగించుకోకూడదు. కానీ సుఖానుభూతి అన్వేషణలో వేరొకరిని సాధనంగా ఉపయోగించుకోక తప్పదు. అది ఒక పెనుగులాట కనుక నువ్వు జిత్తులమారువి అవుతావు. నీలో టక్కరితనం లేకపోతే నువ్వు మోసగించబడతావు. నిన్ను మిగిలిన వారు మోసం చేయకముందే నీవు వారిని మోసం చేయాలి. సుఖానుభూతిని కోరుకునేవారు ఆత్మరక్షణకై ఎదుటివారిపై దాడి చేయడమే మంచి మార్గం అని మెకియవెల్లి సలహా ఇచ్చాడు. ఎదుటి వ్యక్తి నీపై దాడి చేసే వరకు ఎదురు చూడకు. అది ఆలస్యం కావచ్చు. మరొకరు నీపై దాడి చేయకముందే నువ్వు దాడి చేయి. ఆత్మరక్షణకి అదే చాలా మంచి మార్గం. మెకియవెల్లి గురించి తెలిసినా తెలియకపోయినా అందరూ ఇదే ఆలోచిస్తారు. ఇది చాలా వింతైన విషయం. క్రీస్తు గురించి, బుద్ధుడి గురించి, మహమ్మద్ గురించి, కృష్ణుడి గురించి ప్రజలకు తెలుసు. కానీ ఎవరూ వారిని అనుసరించరు. మెకియవెల్లి గురించి వారికి అంతగా తెలియదు, కానీ వారు అతడిని అనుసరిస్తున్నారు. మెకియవెల్లి వారి హృదయానికి చాలా దగ్గరైనట్లు నువ్వు అతడిని చదవనవసరం లేదు. ఇప్పటికే అతడిని అనుసరిస్తున్నావు. మీ సమాజం అంతా మెకియవెల్లి సూత్రంపై ఆధారపడి ఉంది. రాజకీయ ఆట అంతా అదే. నీ నుంచి ఎవ్వరూ ఏమి బలవంతంగా తీసుకోకముందే వారి నుంచి నువ్వే తీసుకో. సదా జాగ్రత్తలో ఉండు. సదా నువ్వు జాగ్రత్తలో ఉంటే నువ్వు కలతగా, ఆతృతగా, దిగులుగా ఉంటావు. ప్రతి ఒక్కరూ నీకు వ్యతిరేకమే. నువ్వు ప్రతి ఒక్కరికి వ్యతిరేకమే. కాబట్టి సుఖానుభూతి జీవిత లక్ష్యం కారాదు. అర్థం చేసుకోవలసిన రెండవ పదం సంతోషం. సుఖానుభూతి శారీరకం, సంతోషం మానసికం. సంతోషం కొద్దిగా శ్రేష్టమైనది, కొద్దిగా సున్నితమైనది, కొద్దిగా ఉత్తమమైనది. సుఖానుభూతి, సంతోషం ఈ రెండింటికి పెద్ద తేడా లేదు. సుఖానుభూతి తక్కువ స్థాయికి చెందడం సంతోషం. సంతోషం ఎక్కువ స్థాయికి చెందిన సుఖానుభూతి. అవి నాణానికి రెండు పక్కలు. సుఖానుభూతిలో కాస్త మోటుతనం, పశుత్వం ఉంటే సంతోషంలో కొద్దిగా వికాసం, కొద్దిగా మానవత్వం ఉంటుంది. కానీ మానసిక ప్రపంచంలో రెండు ఒకటే. శారీరక అనుభూతులతో నీకు అంతగా సంబంధం లేదు. మానసిక అనుభూతులతోనే నీకు ఎక్కువ సంబంధం ఉంది. కానీ మౌలికంగా అవి రెండు వేరు కావు. మూడవది ఆనందం.
ఆనందం ఆధ్యాత్మికం, సుఖానుభూతికి సంతోషానికి ఇది పూర్తిగా విరుద్ధమైనది. బాహ్య ప్రపంచంతో కానీ మరొకరితో కానీ దానికి పని లేదు, అది అంతర్గత విషయం. ఆనందం పరిస్థితులపై ఆధారపడి ఉండదు, అది నీ స్వంతం. మరొకరి వలన జనించే ఉద్దీపన కాదు అది, అది ప్రశాంతతకి మౌనానికి సంబంధించిన స్థితి. ఇది ఆధ్యాత్మికమైనది. బుద్ధుడు ఆనందం గురించి కూడా మాట్లాడలేదు, ఎందుకంటే ఆనందానికి అవతల మరొకటి ఉంది. ఆయన దాన్ని పరమానందం అంటాడు. పరమానందం సంపూర్ణమైనది, అది శారీరకం కాదు, మానసికం కాదు, ఆధ్యాత్మికం కాదు, దానికి చీలిక లేదు, అది విభజించబడదు. ఒక రకంగా అది సంపూర్ణం, మరొక రకంగా అది అతీతమైనది. బుద్ధుడు తన ప్రవచనాలలో రెండు పదాలు వాడాడు. మొదటిది సుఖానుభూతి, అందులో సంతోషం ఇమిడి ఉంది. రెండవది పరమానందం, అందులో ఆనందం ఉంది. పరమానందం అంటే నువ్వు నీలోని అంతరంగపు లోతులోకి చేరావన్నమాట. అది అంతరంగపు లోతుకి సంబంధించినది. ఎక్కడ అహం ఉండదో, ఎక్కడ మౌన ప్రభావం ఉంటుందో అక్కడ నువ్వు మాయం అవుతావు. నువ్వు ఒకంత ఆనందంలో ఉంటావు, కానీ పరమానందంలో నువ్వు లేవు. అహం కరిగిపోయి అది అస్థిరత్వ రహిత స్థితి. బుద్ధుడు దానిని నిర్వాణం అన్నాడు. నిర్వాణం అంటే నువ్వు లేని స్థితి. ఆకాశంలాగా నువ్వు అనంతమైన శూన్యానివి. నువ్వు అనంతానివి అయిన క్షణమే నక్షత్రపు వెలుగుతో నిండుతావు. నీకు పూర్తిగా కొత్త జీవితం మొదలవుతుంది. నువ్వు మరో జన్మ ఎత్తావు. సుఖానుభూతి క్షణికం, అది కాలానికి సంబంధించినది, అది ఆ సమయం వరకే. పరమానందం అలౌకికం, కాలానికి అతీతం. సుఖానుభూతికి మొదలు ఉంటుంది, చివరే ఉంటుంది. పరమానందం ఎప్పటికీ ఉంటుంది. సుఖానుభూతి వస్తుంది, పోతుంది. పరమానందం ఎప్పుడూ రాదు, ఎప్పుడూ పోదు. అంతరాలలో అది ఎప్పుడూ ఉంది. సుఖానుభూతి మరొకరి నుంచి లాక్కోవాలి. నువ్వు బిచ్చగాడివో దొంగవో కావాలి. పరమానందం నిన్ను యజమానిని చేస్తుంది. పరమానందం నువ్వు కనిపెట్టేది కాదు, అది నువ్వు ప్రకటితం చేసేది. పరమానందం నీ అంతరంగ ప్రకృతి, అది ప్రభావం నుంచి, ప్రారంభం నుంచి అక్కడే ఉంది. నువ్వు దాన్ని చూడలేదు, దానిని నువ్వు ఊహిస్తావు, నీలోకి నువ్వు చూడవు. మనిషిలోని దైన్యం ఇదే. అతడు దాన్ని బయట అన్వేషిస్తూ వెతుకుతూ ఉంటాడు. నువ్వు దానిని బయట చూడలేవు, ఎందుకంటే అది అక్కడే లేదు, అక్కడ లేదు. ఒక సాయంత్రం ఒక సూఫీ ఆధ్యాత్మికవేత్త రబియా తన గుడిసె ముందు వీధిలో దేనికోసమో వెతుకుతుంది. సూర్యుడు అస్తమిస్తాడు. నెమ్మది నెమ్మదిగా చీకటి కమ్ముకుంటుంది. అక్కడ కొద్దిమంది పోగయ్యారు. ఏం చేస్తున్నావు, ఏం పోగొట్టుకున్నావు, దేనికోసం వెతుకుతున్నావు అని ఆమెను అడిగారు. నా సూదిని పోగొట్టుకున్నాను అంది ఆమె. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూదిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం, కానీ నీకు మేము సాయం చేస్తాం. అది సరిగ్గా ఎక్కడ పడింది, ఎందుకంటే రోడ్డు చాలా పెద్దది, సూది చాలా చిన్నది. సరైన స్థలం ఏదో మాకు తెలిస్తే దానిని వెతకడం తేలిక అన్నారు వారు. ఆ ప్రశ్న నన్ను అడగకుండా ఉంటే చాలా మంచిది, ఎందుకంటే నిజానికి అది ఈ రోడ్డులో పడలేదు, అది నా ఇంట్లో పడింది అన్నది రబియా. వారు నవ్వడం మొదలుపెట్టి, నీకు కొద్దిగా పిచ్చి ఉందని మేము ఎప్పుడూ అనుకునేవాళ్ళం, సూది ఇంట్లో పడితే రోడ్డులో ఎందుకు వెతుకుతున్నావు అన్నారు. సహేతుకమైన సులువైన కారణం ఉంది, ఇంట్లో వెలుతురు లేదు, బయట ఇంకా కొద్దిగా వెలుతురు ఉంది, రబియా చెప్పింది. వారంతా నవ్వి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. వారిని వెనక్కి పిలిచి అంది, వినండి, మీరు చేస్తుంది సరిగ్గా ఇదే, మిమ్మల్ని నేను అనుసరిస్తున్నాను. మీరు బయటి ప్రపంచంలో పరమానందాన్ని అన్వేషిస్తున్నారు. మీరు దానిని ఎక్కడ పోగొట్టుకున్నారు అన్న ముఖ్యమైన మొదటి ప్రశ్న అడగకుండా నేను చెబుతున్నాను. దానిని మీరు లోపల పోగొట్టుకున్నారు. మీ ఇంద్రియాలు వెలుపలికి తెరచి ఉన్నాయన్న ఒకే ఒక సహేతుకమైన సులువైన కారణంతో మీరు దానికోసం వెలుపల చూస్తున్నారు. ఇంకా కొంచెం వెలుతురు ఉంది, మీ కళ్ళు బయటికి చూస్తాయి, మీ చెవులు వెలుపలివి వింటాయి, మీ చేతులు వెలుపల వాటినే చేరుకుంటాయి. మీలో వెలుపల వెదకడానికి కారణం అదే, అంతే తప్ప మీరు దాన్ని అక్కడ పోగొట్టుకోలేదు. నా స్వాధికారంతో చెబుతున్నాను. ఎన్నో ఎన్నో జన్మలు నేను కూడా వెలుపలే వెతికాను.
నేను లోపలికి చూసిన రోజు చాలా ఆశ్చర్యపడ్డాను. దానిని అన్వేషించడం వెదకడం అవసరం లేదు, అది ఎప్పుడూ లోపలే ఉంది. పరమానందం నీ అంతరాలలో ఉంది. సుఖం ఇతరుల నుంచి తీసుకోవాలి, నువ్వు సహజంగా ఆధారపడతావు. పరమానందం నిన్ను యజమానిని చేస్తుంది. పరమానందం సంభవించేది కాదు, అది నీ యథార్థం. బుద్ధుడు అంటాడు, సుఖం ఉంది మరి పరమానందం ఉంది. మొదటిది వదులు, రెండవది పొందు. వెలుపలికి చూడడం మాను, లోపలికి చూడు, లోపలికి తిరుగు. నీ లోపల ఉన్న నీ జీవాత్మని అన్వేషించు, వెతుకు. పరమానందం వేరెక్కడో కనిపించే వస్తువు కాదు, అది నీ చైతన్యమే. తూర్పులో పరమసత్యాన్ని సచ్చిత్ ఆనందంగా స్పష్టపరచాం. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే పరమానందం. అవి ఒకే సత్యానికి మూడు ముఖాలు. ఇదే నిజమైన మూర్తిత్రయం. అసలైన మూర్తిత్రయం అంటే తండ్రి భగవంతుడు, కొడుకు జీసస్ క్రైస్ట్ మరి పవిత్ర ఆత్మ కాదు. ఇది అసలైన మూర్తిత్రయం కాదు. నిజమైన మూర్తిత్రయం సత్యం, చైతన్యం, పరమానందం. అవి వేరు వేరు విషయాలు కాదు. మూడు రకాలుగా గోచరించిన ఒక శక్తి, మూడు ముఖాలుగా వ్యక్తమైన శక్తి. అందుకే తూర్పులో భగవంతుడిని త్రిమూర్తి అంటారు. దేవుడికి మూడు ముఖాలు ఉంటాయి, అవే నిజమైన ముఖాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కారు. అవి చిన్నపిల్లల కోసం, ఆధ్యాత్మికంగా తత్వపరంగా వికాసం పొందిన వారి కోసం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తండ్రి, కొడుకు, పవిత్ర ఆత్మ. ఆ పేర్లు ప్రారంభికులకే. సత్యం, చైతన్యం, పరమానందం ఇవే నిజమైన సత్యాలు. సత్యం ముందు వస్తుంది, నువ్వు ప్రవేశించగానే నీకు సత్యం ఎరుకలోకి వస్తుంది. సత్యం నీ వాస్తవపు లోతుల్లోకి, నీ సత్యంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు అద్భుతమైన నీ చైతన్యం పట్ల ఎరుక కలుగుతుంది. అంతా వెలుతురే, చీకటి లేదు, అంతా జాగరూకతే. సుషుప్తి లేనే లేదు. నువ్వు చైతన్యపు జ్వాలవి, ఎక్కడా సుషుప్తి నీడ కూడా ఉండదు. నువ్వు ఇంకా లోతుల్లోకి వెళ్తే పరమంలోని మధ్యభాగమే పరమానందం, ఆనందం. బుద్ధుడు చెప్పాడు, ఏదైతే నువ్వు ఇప్పటి వరకు అర్థవంతమైనది, గుర్తింపబడనిది అనుకున్నావో వాటిని వదిలివేయమని. ఈ పరమం కోసం అంతా త్యాగం చేయి, ఎందుకంటే ఇదొక్కటే నిన్ను తృప్తిపరిచేది, సఫలత చేకూర్చేది, నీ అస్తిత్వానికి వసంతం తెచ్చేది. మరి నువ్వు అసంఖ్యాకమైన పువ్వులుగా వికసిస్తావు. సుఖం నిన్ను నీటి వల్ల మేట వేసినట్లు చేస్తుంది, అది నిన్ను మరింత మోసగానిగా చేస్తుంది, అది నిన్ను ఇంకా బానిసని చేస్తుంది, అది నీకు జ్ఞానాన్ని ఇవ్వదు, అది నీకు అస్తిత్వపు సామ్రాజ్యాన్ని అందివ్వదు, అది నిన్ను మరింత పన్నాగం పన్నేలా, నిన్ను స్వలాభం కోసం ఇతరులని ఉపయోగించుకునేలా చేస్తుంది, అది నిన్ను మరింత కపటిగా లౌక్యునిగా చేస్తుంది. అదే అందరూ చేస్తున్నారు. భర్త భార్యతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు, కానీ నిజానికి అతడు ఆమెని ఉపయోగించుకుంటున్నాడు. భార్య భర్తని ప్రేమిస్తున్నాను అంటుంది, కానీ ఆమె అతడికి కేవలం ఉపయోగించుకుంటుంది. భర్త ఆమెని కామ సంబంధిత వస్తువుగా ఉపయోగించుకుంటే భార్య అతడిని ఆర్థిక సంరక్షణకి ఉపయోగించుకుంటుంది. సుఖం ప్రతి ఒక్కరిని కుటిలంగా మోసపూరితంగా చేస్తుంది. కుటిలంగా ఉండటం అంటే పాపరహితమైన పరమానంద స్థితిని పొందలేకపోవడమే, పసివాడిగా ఉండే పరమానందాన్ని కోల్పోవడమే.